अंदर की नमस्ते इंदाकने वीडियो चूसा नीन मूर्खुड़ वीडियो आड़वा पेक चरत्र महाभारत रायणी राजाले ऊड़पैना युद्धाले जरिनाई बोड़ी वीडे बाड़ी अहंकार पूरीतमेंटल विंटे नाके रक्तम सलसल मसलता आड़ेवड़ो का फेक डिग्री अदे फेक बांड पेपर राशिचना ప్రబుద్ధుని మాటలు ఒకసారి మీరు అందరూ ఒక వీడియో చూడండి ఆ వీడియో చూడండి నువ్వు 5 లక్షలు ఉండం దత్తిస్తున్న గాడలు నువ్వు నీ బిడ్డే మీ కొడుకు ముక్కులు దచ్చిపోతే నేను 15 లక్షలు ఇస్తా అసలు అది మాటల అసలు అది నోరా మోరా ఏంటి అసలు ఇంత అహంకారమా నిజాంబాద్లా ఓడిపోతున్నావు అనే ఫ్రస్ట్రేషనా లేకపోతే డబ్బులు ఉన్నాయని అహంకారం తోటి మాట్లాడతానవా లేకపోతే కేంద్రంలో నీ బీజేపీ ప్రభుత్వం ఉన్నది నన్ను ఎబ్బడి ఏం చేయలేడు నేను ఒక ఎంపీని అని గర్వంగా ఫీల్ అయ్యి ఇట్లాంటి మాటలు మాట్లాడతానవా ఏ మాటలు అవసలు నువ్వు ఒక ఎంపీ స్థానంలో ఉండి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇయ్యదల్చుకున్నావు ఒక తల్లి కడుపులో పుట్టినవ అన్న విషయాన్ని మర్చిపోయి నీకు అక్క చెల్లెళ్ళే లేనట్టుగా నీకు కూతుర్లే లేనట్టుగా అసలు నీకు మహిళలంటే గౌరవం లేనట్టుగా మొదటి నుంచి ఒక ఆడబిడ్డ మీద అబద్ధపు ఆరోపణలతోటి రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యి అసలు అది గెలుపే కాదు గెలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను తెలంగాణ ఉద్యమ నాయకుడి గురించి ఆయన చావు గురించి కోరుకుంటానవా అసలు ఉద్యమం నడిపినప్పుడు నువ్వు ఎక్కడా నీ అయ్య ఎక్కడా ఎవని మోచేతి నీళ్లు తాగుతున్నారు ఎవరి సూట్ కేసులు మోస్తున్నారు ఒక్క సెల్ఫీ అని నా రామన్న కోసం బతిలాడినో చూడు ఆ రామన్న గురించి ఆయన గురించి మాట్లాడేస్తా అనేది కవితక్క గురించి మాట్లాడొద్దు 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 నాలుక చీర్తం అని 100 సార్లు చెప్పినం అయినా కూడా నీ పవర్ అనేది అనుగుతలేదు ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగృతగా మాట్లాడు ఎవరు చచ్చిపోవాలి తెలంగాణ తెచ్చిన నాయకుడు చావు నోట్లో తలబెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపి సకల జనులను సబ్బడ్డ వర్ణాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినందుకు నాయకుడు చచ్చిపోవాలా అందరికి యువతకు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఆదర్శంగా నిలుస్తూ హైదరాబాద్ను దేశంలోనే మేటిగా తీర్చిదిద్దుతున్న ఐటీ రంగాన్ని మేటిగా తీర్చిదిద్దుతున్న రామన్న చచ్చిపోవాలా ఏం మాటలు ఒక బతుకమ్మను మహిళ అని కూడా మరిచి పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలా రోడ్ల మీద బతుకమ్మను ఎత్తుకొని తిరిగిందామే తెలంగాణ ఉద్యమ నాయకురాలామే ఆమె గురించి ఆమె చచ్చిపోవాలని మాట్లాడుతున్నావా అసలు నీకేం చరిత్ర ఉన్నది నీ చరిత్ర ఏంది నీ అయ్యకు రాజ్యసభ సీట్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు కదా తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దయ్యా అరవింద్ కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తిని చూసి రామన్న గారి నాయకత్వాన్ని చూసి కవితక్క గారి పోరాట పటిమను చూసి ఆడుల్లం రాజకీయాలకు స్థానం నీ మాటలతోటి అచ్చెటోళ్లను కూడా మర్రగొట్టేటట్టు చేస్తాను మేము రాజకీయ అబ్బాచి రాజకీయాల పర్సనల్ గా అడ్జేస్తున్నారే అనేటట్టు భయమయ్యే విధంగా చేస్తున్నావు నువ్వు రాజకీయాలను అణిచివేసే విధంగా ఇవ్వేం రాజకీయాలు రా బాబు పర్సనల్ టార్గెట్ లేదురా బాబు అనేటట్టుగా చేస్తున్నావు చదువు సంధ్య ఉన్నోళ్ళైతే ఇలాంటి పర్సనల్ టార్గెట్లు చేయరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కవిత గారిని చచ్చిపోవాలని కోరుతున్నావా అసలు నువ్వు మనిషివేనా నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు నువ్వు ఇంకోటి ఏం చేసినావు బీఆర్ఎస్ మానిఫెస్టోను చింపుతా అని చెప్తున్నే చింపుతున్నావు కదా నీరే నువ్వేం చేసినావు కేసీఆర్ గారు సకల జనులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మేనిఫెస్టోనే చించి ఏదో వడేమని చెప్తున్నావు కదా నువ్వు దించుడేంది వై ఇగో పసుపు రైతులకు నువ్వు గెలిచిన తర్వాత నిజామాబాద్ పార్లమెంటు పరిధి ప్రాంత రైతన్నలందరికీ నమస్కరించి తెలియజేస్తున్నా నేను అరవింద్ బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు గాని పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు తీసుకురాని ఎడల రాజీనామా చేస్తా అని చెప్పినావు ఇగో 5 రోజులు కాదు కదా ఇప్పటి వరకు కూడా నువ్వు తీసుకురాలి ఇగో నీ బాండ్ పేపర్ను నేనే చెప్తానా నువ్వు ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు నీ గురించి నువ్వు చూసుకో నోరు జాగ్రత్త ఉద్యమ నాయకులు వాళ్ళు కేసీఆర్ గారంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మా అందరి ఫ్యామిలీ వాళ్ళందరూ మా అందరి ఫ్యామిలీ అది జై తెలంగాణ జై కేసీఆర్ జై కవి